సినిమాని మీరు ఆదరించారంటే సినిమా చాలా గొప్పగా ఉంటేనే మీరు ఆదరిస్తారు. మీ ఫేసుల్ని చూస్తే అర్థమైపోతుంది చాలా అభిమానిస్తున్నారు ఈ సినిమాని. మా తమ్ముడు విశ్వప్రసాదు, మరి వారి శ్రీమతి వందన, వాళ్ళిద్దరూ ఈ ప్రొడక్షన్ అంటే మా కర్నూలు, వాళ్ళు కూడా మన కర్నూలు పుల్లులే. వారి సినిమా తీయటం, ఆ సినిమా మా థియేటర్లో ఆడటం, అది నేను కూడా చూడటం జరిగింది. చాలా చక్కగా ఉన్నది. మరి డైరెక్టర్ చందు మండేలా గారు చాలా మొండేవాడు, చాలా మొండిగా మంచి సినిమాలు తీసే చందు గారిని మరి చక్కగా ఇంకా ఫ్యూచర్లో అంటే ఆయనకు ఆయనే పోటీ పడి ఇంకా మంచి పిక్చర్లు తీయాలి. కొండారెడ్డి బుర్జు పెట్టి తీస్తే ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది అంటారు. సో మీరు చందు గారిని అంటున్నాను, మీరు డెఫినెట్గా కర్నూలు నుంచి ఇంకో ఫిలిం మొదలు పెట్టండి, మా బ్రదర్ ప్రొడ్యూసర్గా మొదలు పెడితే ఇంకో పిక్చర్ ఏదైనా వస్తే సూపర్ సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నాను. మరి అభిషేక్ గారు వచ్చారు, ఆయన ఇప్పుడు నేషనల్ ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయారు. ఎక్కడ వెళ్ళినా ఓ అభిషేక్ పేరు వింటూ ఉంటాం. ఇట్స్ ఎ గ్రేట్, వీఆర్ రియలీ గ్రేట్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మరి నిఖిల్, నిఖిల్ మన అబ్బాయి, మన పక్కనే తుంగభద్ర రివర్ దాటితే వాళ్ళ ఊరు. మరి నిఖిల్ని మనం గద్వాల్, అదే పక్కనే గద్వాల్, గద్వాల్ నుంచి వచ్చిన అబ్బాయి, అంటే రాయలసీమ ప్లస్ మన తెలంగాణ రెండు. ఆయన గద్వాల్ అని మళ్ళీ మెన్షన్ చేస్తున్నాడు. సో మన వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉండేవారు కొంతకాలం. సో డెఫినెట్గా నిఖిల్ మన ప్రాంతం వారిగానే మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆ పిక్చర్లు కూడా మన రాయలసీమకు సంబంధించినట్లే ఉంటాయి ఆ ఫిలింలో ఆయన తీసుండేది. మరి నిఖిల్ అందరు అన్నిటికన్నా అనుపమ హీరోయిన్గా సార్, 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 సార్ ఒక రిక్వెస్ట్ సార్. నీ పేరు చెప్తాను. నా పేరు గురించి కాదు సార్, కౌంటర్ అదిరిపోయింది. అనుపమ పేరు ఎత్తగానే అరిచారు సార్. అనుపమాని కూడా మన కర్నూలుకే కోడలుగా తీసుకొద్దాం అనుకుంటాం సార్. శ్రీనివాస్ రెడ్డి ఆస్తి ఉన్నట్లు అమ్మాయిని అందరికీ పని చేస్తున్నాడు. దీంట్లో ఇక్కడ మీరు అందరినీ అబ్బాయిలనే పిలుచుకొని వచ్చారు, అమ్మాయిల్ని పిలుచుకొని వచ్చింటే నిఖిల్ని అదరగొట్టేవాళ్ళు. సో నిఖిల్ ఆల్రెడీ సోల్డ్, సో అనుపమ ఈజ్ ఓన్లీ అవైలబుల్. క్రేజీ అసలు. మళ్ళీ కళా భైరవ మ్యూజిక్, కార్తిక్ కెమెరా గారు, వీళ్ళందరూ వెనక ఉంటేనే ఇంత మంచి పిక్చర్ తీయగలిగారు. మరి అన్నిటికన్నా మంచిగా నేను జనరల్గా కామెడీ ఉంటేనే నేను సినిమా వెళ్తుంటాను. సో శ్రీనివాస్ రెడ్డి ఉన్నందుకు తప్పకుండా నేను చాలా ఎక్కువ ఆనందించాను. కామెడీ ఉంటేనే ఫిలిం, ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మనం ఫిలిం ఎంజాయ్ చేయగలం. ఎస్పెషలీ మన వాళ్ళు ఫైటింగ్ ఎంత ఉండాలో అంత కామెడీ కూడా ఉండాలి ఫిలింలో, రసవత్తరంగా ఉంటుంది. సో ఈ పిక్చర్ చక్కగా తీసినందుకు మరొకరి అందరినీ టీంని అభిమానిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు, గుడ్ లక్, గుడ్ డే. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ ద ఈవెంట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఐ